హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్ అండ్ లాస్ట్ చాప్టర్ ఈ టెక్స్ట్ బుక్లో మనము ఇప్పుడు చూడబోతున్నాము చాప్టర్ పేరు ఏంటంటే ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్వతంత్రం మనకి వచ్చిన తర్వాత పరిస్థితులు పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి దాన్ని మనము ఏ విధంగా డీల్ చేసి మన భారతదేశానికి ఒక రాజకీయ వ్యవస్థని ఇవ్వడంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కానీ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడంలో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఎవరెవరు ఎట్లా పార్టిసిపేట్ చేశారు ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో చూస్తామన్నమాట సో ఈ చాప్టర్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఒక కొత్త స్వతంత్ర దేశం వచ్చింది కానీ ఒక డివైడెడ్ నేషన్ అనమాట సో పాకిస్తాన్ కూడా పార్టీషన్ అయింది అదే టైంలో మనకు తెలిసిన విషయమే కదా సో ఇక్కడ మనకి త్రీ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి త్రీ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి ఒకటి ఏంటంటే ఈ పార్టీషన్ జరగడం వల్ల పార్టీషన్ దే పాకిస్తాన్ సపరేట్ కంట్రీగా ఎందుకు వెళ్ళింది ముస్లిమ్స్కి సపరేట్ కంట్రీ కావాలని చెప్పి వెళ్ళింది అంటే రిలీజియన్ బేసిస్ మీద ఒక సపరేట్ కంట్రీ తీసుకున్నారనమాట సో ఆ టైంలో రెఫ్యూజీస్గా ఉన్నవాళ్ళు అంటే ఆ టైంలో పాకిస్తాన్ కరెక్ట్గా పార్టీషన్ జరిగే టైంలో విభజన జరిగే టైంలో పాకిస్తాన్లో ఉండే వాళ్ళు ఇండియాలో ఉ జీవించాలనుకునే వాళ్ళు ఎయిట్ మిలియన్ మంది రెఫ్యూజీస్ వచ్చేసారు అంటే వలస వచ్చేసారనమాట వాళ్ళు పాకిస్తాన్ వదిలేసి వలస వచ్చేశారు సో వలస వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ క్లోతింగ్ షెల్టర్ బేసిక్ నీడ్స్ ఇవ్వాలి సో అదొక మెయిన్ అండ్ జాబ్స్ కూడా అక్కడ ఉన్న జాబ్స్ అన్ని వదిలేసి వచ్చారు అది మెయిన్ ఛాలెంజ్ అనమాట ఇంకో ఛాలెంజ్ ఏంటి మనకి ఇండియాలో ఇండియా మొ మొత్తము జాగ్రఫికల్ పార్ట్ ఇండియా అంటే ఇండిపెండెన్స్ టైం అప్పటికి ఇండియా అంటే నేను ఏమంటున్నానంటే ఇప్పుడున్న పాకిస్తాను బంగ్లాదేశ్ నేపాల్ కూడా కలిసి ఉన్నాయన్నమాట సో ఆ పర్ ఈ పర్టికులర్ రీజన్ మొత్తము బ్రిటిషర్స్ కింద లేదు కొన్ని ప్రాంతాలు బ్రిటిషర్స్ కింద ఉన్నాయి కొన్ని ప్రిన్స్లీ స్టేట్స్ అంటే స్వతంత్ర రాజులు పరిపాలిస్తూ ఉన్నారు మహారాజాస్ నవాబ్స్ వీళ్ళు పరిపాలిస్తున్నారు అనమాట సో ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క స్టేటస్ ఏంటి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయన్నమాట ఈ ప్రిన్స్లీ స్టేట్స్ని మనము కలుపుకోవాలి ఇండియాలో అది ఏ విధంగా చేయాలి అది ఇంకో ఛాలెంజ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే కొత్తగా ఎస్టాబ్లిష్ అయిన కొత్తగా స్వతంత్రం వచ్చిన మన కంట్రీకి ఏ విధమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉందో మనము డిసైడ్ చేసుకోవాలి అంటే ఏ విధమైనటువంటి రాజకీయ వ్యవస్థ అంటే పార్లమెంటరీ సిస్టమా ప్రెసిడెన్షియల్ సిస్టమా లేకపోతే ఇంకా వేరు వేరు మనకి ఏ ప్రిన్సిపల్స్ ఉండాలి డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ ఉండాలి రిపబ్లికన్ ప్రిన్సిపల్స్ ఉండాలి తర్వాత మనం ఒక సెక్యులర్ కంట్రీగా ఉండాలి సోషలిస్ట్ కంట్రీగా సో ఇట్లాంటి ఈ రాజకీయ వ్యవస్థ అంతా ప్రజల యొక్క ఆశయాలని చేరుకునేలాగా ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్ తీసుకురావాలి అది ఇంకో ఛాలెంజ్ అనమాట సో ఈ మూడు మోస్ట్ వైటల్ ఛాలెంజెస్ అండ్ క్రూషియల్ ఛాలెంజెస్ సవాళ్ళు మనం ఎదుర్కోవాల్సింది సో ఫర్దర్ వెళ్ళే ముందు చూడండి గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆయన అస్థికలు అలహాబాద్లో వేసేటప్పుడు వచ్చినటువంటి జనం ఫుల్గా సో నాథూరామ్ గాడ్సే గాంధీ గారిని చంపేశారు సో అది తెలిసిన విషయమే ఎందుకు అని అంటే ఆయనకి గాంధీ గారు చెప్పినటువంటి ఒక ప్రిన్సిపల్ ఏంటంటే హిందూస్ ముస్లిమ్స్ కలిసి కలిసికట్టుగా శాంతియుతంగా జీవించాలన్న పిలుపు ఆయన నాథూరామ్ గాడ్సేకి మింగుడు అనమాట ఆయన ఒప్పుకోలేకపోయాడు ఆ పర్టికులర్ కాన్సెప్ట్ని అందుకని ఈ పర్టికులర్ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది సో ఫర్దర్ మనం వెళ్ళేటప్పటికీ మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్ అప్పటికి ఇంకొన్ని విషయాలు మనకి ఏంటి అంటే ఆ టైంలో అప్పటికే మన ఇండియాలో చాలా డివిజన్స్ ఉన్నాయి ఏ బేసిస్ మీద డివిజన్స్ ఉన్నాయి కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది ఇక్కడ చూడండి హై కాస్ట్ అండ్ లో కాస్ట్ ఆ డివిజన్స్ ఉన్నాయి ఆ తర్వాత బిట్వీన్ మెజారిటీ హిందూ కమ్యూనిటీ ఉంది అండ్ అదర్ ఫెయిత్స్ కూడా ఉన్నాయి వేరే కమ్యూనిటీస్ కూడా ఉన్నారు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ హిందూస్ జైన్స్ పార్సీస్ బుద్ధిస్ట్ అందరు సో అదే టైంలో ఇంకోటి మనకి లింగువిస్టిక్ డైవర్సిటీ అంటే మనకి భాషపరమైనటువంటి భిన్నత్వం సో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ పాటించే వాళ్ళు ఉన్నారు డిఫరెంట్ ప్రొఫెషన్స్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు సో ఇన్ని రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి ఇండియాలో కాకపోతే అల్టిమేట్ ఏమేంటి మనకి ఏకత్వం కావాలి ఐక్యత కావాలి మనం అందరూ ఇన్ని డిఫరెన్సెస్ కూడా ఐక్యంగా ఉండేటువంటి ఒక పొలిటికల్ సిస్టమ్ తీసుకురావాలి అది ఎంత క్రూషియల్ అండ్ టఫ్ టాస్క్ మీకు అర్థమవుతా మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలన్నమాట సో ఒక పక్క ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నటువంటి దేశంలో ఐక్యత తీసుకురావాలి ఒక ఛాలెంజ్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అదే టైంలో అందరిలో ఐక్యత తీసుకురావడమే కాకుండా మన దేశాన్ని అభివృద్ధి చెందాలి ప్రాబ్లమ్ ఆఫ్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందాలి ఎదుగుదల ఉండాలి సో ఇన్ని ఫీచర్స్ మధ్యలో అంటే ఇన్ని ఇన్ని డైవర్సిఫైడ్ ఛాలెంజెస్ మనకి ఎన్ని భిన్నత్వమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉందన్నమాట సో అది ఎలా డీల్ చేశారు అనేది మనం చూద్దాము సో ఇంకొన్ని విషయాలు ఏంటి అని అంటే వాస్ట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ లివ్డ్ ఇన్ విలేజెస్ సో వా విలేజెస్లో ఉన్నారు అని అంటే విలేజెస్లో ఉండి ఎక్కువ దేని మీద వాళ్ళ బతుకు తెరువు ఉంది ఫార్మర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు పేజెంట్స్ రైతులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు వీళ్ళు ఎప్పుడు దేని మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు మాన్సూన్స్ మీద అంటే రుతుపవనాల మీద డిపెండ్ అయ్యి వాళ్ళు భూమి సాగు వాళ్ళు అదే టైంకి నాన్ ఫార్మ్ సెక్టర్స్ విలేజెస్లో ఉండి నాన్ ఫార్మింగ్ సెక్టర్స్ చేసుకునే వాళ్ళు ఎవరు బార్బర్స్ కార్పెంటర్స్ మరి వీవర్స్ చేనేత వస్త్రాలు చేసేవాళ్ళు చేనేత కార్మికులు వీళ్ళందరూ అన్నమాట సో వీళ్ళందరికీ ఏంటి అని అంటే వీళ్ళందరి ప్రాబ్లం ఏంటి అనంటే ఒకవేళ మనకి పంట చేతికి రాకపోతే పంటకి చేతికి రాకపోతే మిగతా పనులు చేసుకోవడానికి కూడా వాళ్ళకి సరైన ఆదాయం లేదు ఒకవేళ చేతికి పంట సరిగ్గా రాకపోయి రాలేదనుకోండి ఈ రూరల్ ఏరియాస్లో సరిగ్గా పంట రాకపోతే ఈ మిగతా సర్వీసెస్కి పే చేసుకునే డబ్బులు ఉండేవి కావన్నమాట సో అలాగా ఈ విలేజెస్లో ఉండేటువంటి వీవర్సు కార్పెంటర్స్ బార్మర్సు ఐరన్ స్మిత్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా డబ్బులు పే చేయలేకపోయేవాళ్ళు సో ఈ ఈ క్రమంలో ఏమైంది అనంటే చాలామంది సిటీస్కి మైగ్రేట్ అయ్యారు సో సిటీస్కి మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కడున్నారు మోస్ట్లీ చాలామంది క్రౌడెడ్ స్లమ్స్లో అన్నమాట అంటే కిక్కిరిసిపోయిన స్లమ్స్ దగ్గర ఉంటారు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే ముంబైలో ఉన్నటువంటి ధారావి ప్రాంతము మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది అక్కడ ఎట్లుందో పరిస్థితి సో క్రౌడెడ్ స్లమ్స్లో ఉండేవాళ్ళు ఆ తర్వాత యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఉండేది కాదు సరిగ్గా హెల్త్ కేర్ సిస్టమ్ సరిగ్గా ఉండేది కాదు తర్వాత దీన్ని బట్టి మనకి అర్థమైంది అంటే మనకి ఇప్పటిదాకా ఉన్న ఛాలెంజెస్ మనం చూసాం కదా మనకి ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి రెఫ్యూజీస్ పాకిస్తాన్ నుంచి వచ్చిన రెఫ్యూజీస్ తర్వాత మనకి ఏ విధమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ ఉండాలో అనేది ఇంకొకటి ప్రిన్స్లీ స్టేట్స్ని ఏ విధంగా మనము మర్జ్ చేసుకోవాలి ఇండియన్ ఎకానమీని అది మనకి మేజర్ ఛాలెంజెస్ అది కాకుండా ఇంటర్నల్గా ఉన్న ఛాలెంజెస్ ఏంటి మనకి కాస్ట్ డిస్క్రిమినేషన్ కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ డిస్క్రిమినేషన్ ఉంది లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ అండ్ లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి తర్వాత డిఫరెంట్ రిలీజియన్ పాటిచ్చే వాళ్ళు ఉన్నారు అంటే రిలీజియస్ డైవర్సిటీ కూడా ఉంది మనకి అదే టైంలో డిఫరెంట్ డ్రెస్సెస్ డిఫరెంట్ ఫుడ్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు సో వీటన్నిటిలో మనము ఐక్యత తీసుకురావడం ఒక పక్క అది ఇంకొక గ్రేటెస్ట్ ఛాలెంజ్ అనమాట అది కాకుండా ఇంకో గ్రేట్ ఛాలెంజ్ ఏంటి ప్రాబ్లమ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మనం అభివృద్ధి తీసుకురావాలి విలేజెస్లో ఉన్న పరిస్థితి మనం ఇప్పటిదాకా చూసాము సో వీళ్ళందరిలో అభివృద్ధి తీసుకురావాలి ఆ తర్వాత కొత్త కొత్తగా ఫామ్ అయిన నేషన్ ఇండియా ఏదైతే ఉందో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మాసెస్ అంటే ప్రజలందరినీ దారిద్రం నుంచి దారిద్ర్యంలో దారిద్ర్యం నుంచి బయటికి తీసుకురావాలి అంటే దారిద్ర్యాన్ని వాళ్ళ జీవితాల్లో పోగొట్టాలి అదే టైంలో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి అంతకు ముందు వరకు మనము మాన్సూన్స్ మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళము ఓన్లీ మాన్సూన్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళము సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూసి అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలి కొత్తగా జాబ్స్ క్రియేట్ చేయాలి ఇండస్ట్రీస్ తీసుకురావాలి సో ఇన్ని ఛాలెంజెస్ని మనము ఒక స్వతంత్ర భారతదేశంగా ఇన్ని ఛాలెంజెస్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి అప్పుడు సో దీని కొరకు అప్పుడున్నటువంటి కాన్స్టిట్యూషన్ తయారు చేసిన పెద్దలే కానీ స్వాతంత్ర సమరయోధులే కానీ స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు వాళ్ళు అప్పటిదాకా చూసిన పరిస్థితులను బట్టి ఇండియాని ఏ విధంగా ఏ విధమైనటువంటి పొలిటికల్ సిస్టమ్ ఇచ్చారో ఏ విధమైనటువంటి డెవలప్మెంటల్ పాలసీస్ చూద్దాం చూద్దామన్నమాట సో ఇక్కడ మనకు అర్థం అర్థమవ్వాల్సింది యూనిటీ అంటే ఐక్యత అండ్ డెవలప్మెంట్ అభివృద్ధి రెండు హ్యాండ్ ఇన్ హ్యాండ్ ప్యారల్గా జరుగుతూ పోవాలన్నమాట సో బేసికల్లీ మనం చెప్పేది ఏంటంటే ఒకవేళ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కదా రిలీజియస్ కమ్యూనిటీస్ కాస్ట్ కమ్యూనిటీస్ ఇవ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ మధ్యలో డిఫరెన్సెస్ ఏవి ఈ డివిజన్స్ లేవు కాస్ట్ మధ్యలో కాస్ట్ కాస్ట్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ రిలీజియన్ రిలీజియన్ మధ్యలో ఉన్న డిఫరెన్స్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ని సరిగ్గా డీల్ చేయలేకపోతే అది హింసకి దారితీస్తుంది అది ఇంకా చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది అన్న విషయంని క్లియర్గా అర్థం చేసుకున్నారు అనమాట అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పెద్దలు సో అది మనకి అది ఆబ్వియస్లీ అది అందరికీ అర్థమైన విషయమే అనమాట ఒకవేళ మనము ఇఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి యొక్క ఫలాలని మనము చూడాలి అని అంటే అవి బ్రాడ్ మాసెస్కి తీసుకెళ్ళాలి అంటే ఇఫ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిడ్ నాట్ రీచ్ ద బ్రాడ్ మాసెస్ ఆఫ్ ద పాపులేషన్ ఇట్ కుడ్ క్రియేట్ ఫ్రెష్ డివిజన్స్ సో ఆల్రెడీ మనకి రిలీజియస్ డిఫరెన్సెస్ రిలీజియస్ పరమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మనము తీసుకొచ్చేటువంటి ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది గనక మనం ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్ళకపోతే కొత్తగా ఇంకొన్ని ఛాలెంజెస్ ఇంకొన్ని డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మనకి తెలియజేశారనమాట ఖచ్చితంగా రిచ్ అండ్ పూర్ డిఫరెన్సెస్ పెరిగిపోతాయి తర్వాత సిటీలో బ్రతికే వాళ్ళకి కంట్రీ సైడ్ అంటే రూరల్లో బ్రతికే వాళ్ళకి డిఫరెన్సెస్ పెరిగిపోతాయి తర్వాత రీజనల్ డిఫరెన్సెస్ ఎక్కువైపోతాయి సో ఇవి రాకుండా కాపాడడం కూడా ఒక మెయిన్ ఛాలెంజ్గా ఉండింది అనమాట సో ఇవి ఎట్లా ట్యాకిల్ చేశారో మనం చూద్దాము ఫర్దర్గా వెళ్ళినట్టయితే కాన్స్టిట్యూషన్ ఈజ్ రిటర్న్ సో మనకి అల్టిమేట్గా డిసైడ్ చేసింది ఏంటంటే మనకి ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉండాలి అనేది అందరూ అగ్రి చేసిన విషయం అనమాట సో ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేసే క్రమంలో కొన్ని కొన్ని వందల మీటింగ్స్ కండక్ట్ చేశారు సో మన పొలిటికల్ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి ఏంటి ఎట్లా డిసైడ్ అవ్వాలి అనేది ఒక చాలా మీటింగ్స్లో డిసైడ్ చేసి ఆ మీటింగ్స్ ఎక్కడ జరిగినాయి అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగినాయి ఆ మీటింగ్స్ జరిగింది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా భావిస్తాం అనమాట అది న్యూఢిల్లీలో జరిగింది బట్ అనేక ప్రాంతాల నుంచి అక్కడ రిప్రజెంటేషన్ ఉన్నదనమాట ఈ డిస్కషన్స్ రాను రాను మనకి ఒక ఇండియన్ కాన్స్టిట్యూషన్ ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీలో మనము విత్ ఎఫెక్ట్లోకి వచ్చింది కదా సో ఆ రోజు కాన్స్టిట్యూషన్ రావడానికి కారణము ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్స్ అనమాట సో కొన్ని మేజర్ ఫీచర్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం సో ఫీచర్ నెంబర్ వన్ ఫీచర్ నెంబర్ వన్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఫ్రాంచైజ్ అంటే ద రైట్ టు ఓట్ అని ఇక్కడ సో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని అంటే యాక్చువల్లీ మీనింగ్ ఆ మూడు వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఫలానా ఏజ్ దాటినటువంటి వ్యక్తి వాడు రిచ్ అయినా పూర్ అయినా లోవర్ కాస్ట్ అయినా హై కాస్ట్ అయినా ఏ రిలీజియన్ పార్టీ ఇచ్చినా బత్ ఉద్యోగం ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా కానీ ఫలానా ఒక ఏజ్ డిసైడ్ చేస్తారో ఆ ఏజ్ కనుక కంప్లీట్ అయితే వాడికి లేదా ఆమెకి ఖచ్చితంగా ఓటు హక్కు కల్పించడం అనమాట సో దట్ ఈస్ కాల్డ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సో ఈ పర్టికులర్ విషయంలో యునానిమస్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో అందరూ ఒప్పుకున్నారనమాట ఈ పర్టికులర్ విషయాన్ని సో మనం ఈ విషయాన్ని బట్టి ఇండియా ఎందుకు గర్వపడాలి అని అంటే వేరే కంట్రీస్ ఉన్నాయి కదా యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటిషు తర్వాత అమెరికా లాంటి కంట్రీస్లో కూడా ఎప్పుడు వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఒకేసారి అందరికీ ఓటు హక్కు ఒకేసారి రాలేదు అక్కడ స్టేజెస్ స్టేజెస్గా వచ్చిందనమాట ఫస్ట్ ఏంటంటే ఎవరికైతే ప్రాపర్టీ ఉందో వాళ్ళు మాత్రమే ఓటు వేసే హక్కు ఉండేది యునైటెడ్ స్టేట్స్ ఇన్ యూకేలో ఆ తర్వాత ఎడ్యుకేటెడ్గా ఎవరు ఉంటారో వాళ్ళకు మాత్రమే తర్వాత వాళ్ళని కూడా ఈ ఓటింగ్ ఏమంటారు ఓటు గ్రూప్లో ఇంక్లూడ్ చేశారు ఆ తర్వాత వర్కింగ్ క్లాస్ వాళ్ళని ఇంక్లూడ్ చేశారు వర్కింగ్ క్లాస్ వాళ్ళకు ఓట్ వేయాలంటే ఓ పెద్ద స్ట్రగులే జరిగిందనమాట ఆ తర్వాత తర్వాత చాలామంది ఉమెన్ కూడా పోరాడి వాళ్ళు కూడా ఓటు హక్కు పొందుకున్నారనమాట సో కానీ ఇండియా విషయంలో మాత్రం మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే ఇండిపెండెన్స్ వచ్చిన వెంటనే అందరికీ సమాన ఓటు హక్కు కలిగింది జెండర్ డిఫరెన్స్ లేకుండా కాస్ట్ డిఫరెన్స్ క్లాస్ డిఫరెన్స్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ లేకుండా సో ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన మీటింగ్స్ ఇట్లా ఉండేవి జవహర్లాల్ నెహ్రూ గారు ఇక్కడ మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ సో ఈ విధంగా మనకి ఫీచర్ నెంబర్ వన్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది ఫీచర్ నెంబర్ టూ గ్రాంటెడ్ ఈక్వాలిటీ బిఫోర్ ద లా టు ఆల్ సిటిజన్స్ అంటే భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చట్టం సమానంగా వర్తిస్తుంది పాయింట్ నెంబర్ వన్ అందరి ముందు అందరి సారీ చట్టం సమానంగా వర్తిస్తుంది అందరికీ పాయింట్ నెంబర్ వన్ చట్టం ముందు అందరూ సమానులే అనేది పాయింట్ నెంబర్ టూ అనమాట ఈక్వాలిటీ బిఫోర్ లాలో మీరు అర్థం చేసుకోవాల్సిన ఆ రూట్ ఆ టూ సెంటెన్సెస్ అనమాట సో నువ్వు ఏ కాస్ట్ అయినా ఏ రిలీజియన్ అయినా సంబంధం లేదు రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ కాస్ట్ అండ్ రిలీజియన్ చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అనేది ఫీచర్ అనమాట సో కొంతమంది ఇండియన్స్ ఏమని భావించారంటే ఆ టైంలో సమ్ ఇండియన్స్ హూ విజ్డ్ మన పొలిటికల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ హిందూ ఐడియల్స్ ఉండాలి హిందూ స్టేట్గా మనము వ్యవహరించాలి అని అన్నారు సో వెంటనే ఏంటి అని అంటే వెంటనే ఒక ఆర్గ్యుమెంట్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమని వచ్చింది అని అంటే పాకిస్తాన్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు అంటే ఒక రిలీజియన్ బేసిస్ మీద ఒక కంట్రీ ఫామ్ అవడం వల్ల పాకిస్తాన్ ఎటువంటి ఏ విధంగా డివైడ్ అయిపోయింది అంటే అక్కడ మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ అవుతాము ఆ తర్వాత లాంగ్వేజ్ అవ్వచ్చు ఆ తర్వాత మరి కాస్ట్ అవ్వచ్చు ఆ తర్వాత మరింకొకటి మరింకోటి మరి ఇంకోటి అవ్వచ్చు సో మనం డివైడ్ అవ్వడం స్టార్ట్ చేస్తే మన మనుషుల మధ్యలో ఎప్పుడూ డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి సో ఇట్లా డివైడ్ చేసుకుంటా పోతే ఎప్పటికీ డివైడ్ అవుతూనే ఉంటాము అనే ఒక ఒపీనియన్తో ఇక్కడ పాకిస్తాన్ ఎగ్జాంపుల్ చూపించారనమాట సో ఎప్పుడు ఇండియా అప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆయన అన్నాడనమాట ఆయన ఏమని ఒపీనియన్ చెప్పాడంటే ఇండియా కెనాట్ ఇండియా ఎప్పటికీ ఒక హిందూ పాకిస్తాన్ అవ్వలేదు అవ్వకూడదు కూడా అనేది ఆయన చెప్పినటువంటి ఒపీనియన్ అనమాట సో ఇక్కడ మనకు అర్థమైంది కదా రైట్ టు ఈక్వాలిటీ తర్వాత ఇంకో విషయము ఇక్కడ మనకి మెన్షన్ చేసింది ఏంటంటే ఇప్పుడు హిందూ స్టేట్ రావాలనుకుంటున్నారు ఓకే అది ఆ ఆర్గ్యుమెంట్ని ఓకే అనుకున్నప్పుడు మనకి ఇంకోటి ఏంటి మన ఇండియన్ పాపులేషన్లో ముస్లిమ్స్ అప్పుడు చాలా గుడ్ అంటే గుడ్ నంబర్ ఆఫ్ ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు పార్సీస్ ఉన్నారు జైన్స్ ఉన్నారు సో అండర్ ద న్యూ కాన్స్టిట్యూషన్ ఈ న్యూ కాన్స్టిట్యూషన్లో హిందూస్కి ఏదైతే రైట్ ఉంటుందో అన్ని రిలీజియన్స్కి సమానమైనటువంటి రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఉండాలి అన్ని రైట్ రైట్స్ ఉండాలి అనేది సేమ్ ఆపర్చునిటీస్ ఉండాలి సేమ్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలు ఉండాలి అనేది మనకి మెన్షన్ చేశారు సో ఇక్కడ మనకి బేసికల్లీ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే రిలీజియన్ పరంగా ఎవరు డిస్క్రిమినేట్ చేయరు చేయకూడదు సో మనకి రిలీజియన్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా ఫర్ ఎనీథింగ్ మనకి జాబ్ ఆపర్చునిటీస్లో అయినా కానీ వేరు వేరు గవర్నమెంట్ సెక్టర్స్లో అయినా కానీ ప్రైవేట్ సెక్టర్లో అయినా కానీ ఏ సెక్టర్లో అయినా కానీ కంప్లీట్గా ఇండియాలో మనకి అందరికీ సమాన హక్కులు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో అది ఫీచర్ నెంబర్ టూ ఇప్పుడు మనం ఫీచర్ నెంబర్ త్రీకి వెళ్తే ఆఫర్డ్ స్పెషల్ ప్రివిలేజెస్ ఫర్ ద పూరెస్ట్ అండ్ మోస్ట్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్ సింపుల్గా చెప్పాలంటే పూరెస్ట్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో డిసడ్వాంటేజ్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఒక స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు అదే మనము రిజర్వేషన్స్ అని పిలుచుకుంటూ అన్నమాట సో ఇక్కడ మనకి తెలియజేసింది ఏంటి అని అంటే ప్రాక్టీస్ ఆఫ్ అంట అన్టచబులిటీ అంటరాని తనము మన భారతదేశ భారతదేశపు ఒక చరిత్రలో ఒక మాయని మచ్చలాగా ఉండిపోయింది సో అది అబాలిష్ చేయాలి అది తీసేయాలి అదేవిధంగా హిందూ టెంపుల్స్లోకి కొంత లోవర్ కాస్ట్ వాళ్ళకి ఆ ప్రవేశం ఉండేది కాదు సో ఇంతకుముందు ఉట్టి ప్రీవి హై హయ్యర్ కాస్ట్కి ప్రవేశం ఉండేది కదా అది ఆ పర్టిక్యులర్ డిస్క్రిమినేషన్ని తీసేసి అందరికీ టెంపుల్స్లోకి యాక్సెస్ ఇవ్వాలి అందరూ వాటర్ ఛానల్స్ ఏవైతే ఉంటాయో డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఏవైనా కానీ అందరూ సమానంగా పబ్లిక్ ఫెసిలిటీ ఏదైనా కానీ సమానంగా పంచుకోవాలి అనేది అక్కడ మెన్షన్ చేశారనమాట అంటే మన భావన కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఈ డిస్ ఈ డిస్కషన్స్ కూడా వచ్చినాయి అనమాట సో ఈ డిఫరెన్సెస్ పోవాలి అని అంటే ఎంతో కొంత స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వాలి అనేది అంటే ఆల్రెడీ కొన్ని కాస్ట్ అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నాయి కొన్ని కాస్ట్ డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాయి సో ఆ టైంలో అందరికీ ఈక్వాలిటీగా తీసుకొస్తే ఏ రేట్లో అంటే ఎంత రేట్లో అయితే హై కాస్ట్ వాళ్ళు డెవలప్ అవుతుంటారు లోవల్ కాస్ట్ వాళ్ళు కూడా అదే రేట్లో డెవలప్ అవుతుంటారు సో ఆ డెవలప్మెంట్ రేట్స్ ఏముంటుంది కానీ ఒకే లెవెల్కి రాలేరు కదా అందుకని ఏం చేశారంటే వీళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ వస్తే మరింత మెరుగుగా వీళ్ళు పొలిటికల్గా కానీ లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్లో కానీ చట్టసభల్లో కానీ పార్టిసిపేట్ చేయొచ్చు అందుకని వీళ్ళకి ఏం చేశారంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఆల్సో రికమెండెడ్ కొన్ని పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్ ఎందుకు లెజిస్లేచర్లో అండ్ జాబ్స్లో ఎందుకు అని లోవర్ కాస్ట్కి రిజర్వ్ చేసింది అని అనమాట సో ఆ విధంగా రిజర్వేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ అప్పుడు వచ్చిందా ఆ పరిస్థితుల్లో సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉంది అది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఏంటి అని అంటే హరిజన్స్ ఎవరైతే ఉంటారో హరిజన్స్ అంటే అప్పుడు లోవర్ కాస్ట్ చోళ్ళు అనమాట హరిజన్స్ ఎవరు అయితే ఉంటారో వాళ్ళు దోస్ క్యాండిడేట్స్ వాళ్ళకి సరైన గ్రేడ్స్ లేవు సరైన చదువు లేదు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో ఉండడానికి అని ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమొచ్చింది అంటే ఈ అప్పర్ కాస్ట్స్ వల్లనే మాకు ఆ పర్టిక్యులర్ గ్రేడ్స్ కానీ ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ కానీ దొరకట్లేకపోయింది అనేది ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు సో నేను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పాను అని అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో జరిగిన డిస్కషన్స్ తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ తర్వాత మనకు వచ్చినటువంటి కా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక రాతపూర్వకమైన ఒక బుక్లో రాసేసి ఆ ఇదే కాన్స్టిట్యూషన్ అని అనలేదు ఈ విధంగా ప్రతి ఒక్క చిన్న విషయం మీద కొన్ని వందల డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ డిబేట్స్ డెలిబరేషన్స్ అన్నీ జరిగినాయి అనమాట సో మన కాన్స్టిట్యూషన్లో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయం వెనకాల ఒక ఎలాబరేట్ డిస్కషన్ ఉంది ఎలాబొరేట్ రీజనింగ్ ఉంది అప్రోప్రియేట్ థింకింగ్ ఉంది అన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయడం కోసం నేను ఈ ఆర్గ్యుమెంట్ గురించి చెప్పాను అనమాట సో ఇక్కడ ఏంటంటే అలాంగ్ విత్ ఫార్మర్ అంటచబుల్స్ అంటరాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఆదివాసీస్ అంటే షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి కూడా రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారనమాట జాబ్స్లో అండ్ మన చట్టసభల్లో లెజిస్లేచర్స్లో అండ్ జాబ్స్లో మరి ఇంకొన్ని చోట్ల అలాగే షెడ్యూల్ క్యాస్ట్కి కూడా సో ఇప్పుడు మనం చూసినట్టయితే కొన్ని రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ ఎస్టీ కాన్స్టిట్యున్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీ అని అంటూ ఉంటాం కదా సో అది ఈ రిజర్వేషన్ ప్రాసెస్ అనమాట ఎందుకు అని అంటే అప్పుడు వాళ్ళు డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నారు డిస్క్రిమినేట్ అయి ఉన్నారనమాట వివక్ష ఉన్నది వాళ్ళకి సరైన ఫెసిలిటీస్ అందలేదు సరైనటువంటి సర్వీసెస్ అందలేదు అనేది సో ట్రైబల్స్కి ప్రొవైడ్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఎప్పుడూ ఈ మోడర్న్ హెల్త్ కేర్ సిస్టమ్ అండ్ ఎడ్యుకేషన్ ఎప్పుడూ అర్థం కాలే అందలేదు సార్ వాళ్ళకి ఫారెస్ట్లో ఫారెస్ట్లో ఉండే వాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఫారెస్ట్లో ఉండి వాళ్ళది వాళ్ళని ఎంజాయ్ చేయనిచ్చారా అంటే లేదు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని చట్టాలు తీసుకొచ్చి ఫారెస్ట్ వాళ్ళు ఫారెస్ట్ ల్యాండ్స్ యూజ్ చేయకుండా రిస్ట్రిక్షన్స్ విధించింది కదా మనం ప్రీవియస్ చాప్టర్స్లో చదువుకుందాము సో ఈ కొత్త ప్రివిలేజ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటుందని చెప్పి ఈ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు సో అదే అనమాట ఆ తర్వాత ఏంటి అని అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ మన ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియాకి కారణమైంది కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎలాబొరేట్ డిస్కషన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్కి ఎంత పవర్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్కి ఎంత పవర్ ఇవ్వాలి వాళ్ళకి పవర్స్ ఇస్తే ఎవరికి ఎవరి పరిధి ఎంత ఇవన్నీ డిసైడ్ చేయడానికి ఒక ఎలాబరేట్ డిస్కషన్ చేసిందనమాట కొంతమంది ఏం చే కొంతమంది ఏమన్నారు అంటే సో సెంటర్కి కొన్ని పవర్స్ స్టేట్స్కి కొన్ని పవర్స్ ఇవ్వాల్సిందే ఎందుకు అని అంటే స్టేట్ గవర్నమెంట్ ప్రజలకి మరింత దగ్గరగా ఉంటుంది కాబట్టి సర్వీస్ సర్వీసెస్ అందజేయడానికి ఈజీగా ఉంటుంది అనేది కొంత ఆర్గ్యుమెంట్ సో డిసైడ్ అయింది ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉండాలి కాకపోతే ఎవరికి ఎక్కువ పవర్స్ ఉండాలి ఎవరు స్ట్రాంగ్ ఉండాలి అనేది ఇక్కడ డిస్కషన్ అనమాట కొంతమంది ఏమనుకున్నారు సెంటర్ సిన్సర్ షుడ్ బి ఫోర్ మోస్ట్ అంటే సెంటర్కి సెంటర్కి ఒక హయ్యర్ అథారిటీ అంటే స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి అనేది వాళ్ళు వ్యక్తపరిచినటువంటి ఒపీనియన్ అనమాట ఎందుకు అని అంటే వుడ్ బీ అలా స్ట్రాంగ్ సెంటర్కి ఎక్కువ కొంచెం పవర్స్ కొంచెం అథారిటీ కొంచెం స్ట్రాంగ్ సెంటర్ ఉందనుకోండి వాళ్ళు ఎక్కువ అంటే లార్జర్ పర్స్పెక్టివ్లో ఆలోచించి ప్లాన్ చేసి తర్వాత దేశ భవిష్యత్తుని దేశం మంచి కోరి ఒక ఎలాబరేట్ అండ్ లార్జర్ ప్లాన్ ఉంటుంది అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట ఇంకొంతమంది ప్రజలు ఇంకొంతమంది మెంబర్స్ ఏమన్నారు కాన్స్టిట్యున్సీలో అలా కాదు స్టేట్ గవర్నమెంట్స్ ప్రజలకి దగ్గరగా ఉంటాయి లోకల్ నీడ్స్ అండ్ నెసెసిటీస్ వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి సో ఈ ప్రావిన్సెస్ ఏం చేసే ప్రావిన్సెస్ అంటే స్టేట్స్కి ఎక్కువ అటానమీ ఇవ్వాలి ఎక్కువ స్వయం ప్రాతిపత్తి ఇవ్వాలి తర్వాత వాళ్ళకి స్వతంత్రత ఇవ్వాలి అనేది ఇంక మరి మరి కొంతమంది ఒపీనియన్ అనమాట సో జనరల్గా ఏమన్నారంటే మైసూరు అంటే మైసూర్ పరిపాలించే వాళ్ళు వీళ్ళు ఏమన్నారంటే డెమోక్రసీ ఈజ్ సెంటర్ అంటే ఒకవేళ ఈ ప్రజెంట్ సిస్టంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఢిల్లీలోనే సెంటర్ అయిపోయి ఉంటే మిగతా కంట్రీ అలా పరిపాలి అలాగ పరిపాలించలేకపోవచ్చు కంట్రీ అంతా అంటే సమానంగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు అనేది వాళ్ళ ఒపీనియన్ అనమాట సో ఇవి వీళ్ళు కూడా అదే అన్నారు మెడ్రాస్ పరిపాలించే వాళ్ళు కూడా అదే అన్నారు ఏంటి ఇనిషియల్ రెస్పాన్సిబిలిటీ ప్రాథమికమైనటువంటి బాధ్యత స్టేట్స్కే ఉండాలి ప్రావిన్సెస్కి ఉండాలి సో ప్రావిన్షియల్ గవర్నమెంట్స్కి ఎక్కువ స్వయం ప్రాతిపత్తి ఉండాలి ఇమీడియట్గా ఏదన్నా సర్వీసెస్ చేపట్టాలన్నా గవర్నెన్స్ చేయాలన్నా అనేది ఒపీనియన్ అప్పుడు వ్యక్తపరిచినటువంటి ఒపీనియన్ అనమాట సో అల్టిమేట్గా కాన్స్టిట్యూషన్ ఏమి ఎట్లా వచ్చింది అల్టిమేట్గా ఎటువంటి కాన్స్టిట్యూషన్లో ఎట్లా ఉండాలి అని అనుకున్నారంటే ఒక బ్యాలెన్స్ ఉండాలి అనేది ఫైనల్గా వాళ్ళు వచ్చి ఇచ్చినటువంటి ఫై కంక్లూజన్కి వచ్చారనమాట సో పైన డిస్కషన్స్ అంతా చూస్తే ఒక స్ట్రాంగ్ సెంటర్ ఉండాలి అదేవిధంగా స్టేట్స్కి కూడా అటానమీ స్వయం ప్రాతిపత్తి ఉండాలి అనేది వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ అండ్ కంకరెంట్ లిస్ట్లో అర్థమవుతుంది సో యూనియన్ లిస్ట్లో ఏంటంటే జనరల్గా డిఫెన్స్ ఫారెన్ అఫైర్స్ ట్యాక్సేషన్ వీటికి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట ఈ పర్టికులర్ మ్యాటర్స్లో వరకు మాత్రము యూనియన్ లిస్ట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ గవర్నమెంట్ మాత్రమే చట్టాలు చేయగలదు స చట్టాలు సవరించగలదు అదే టైంలో ఏంటంటే స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్లో హెల్త్ ఎడ్యుకేషన్ పోలీసింగ్ ఇవన్నీ స్టేట్ లిస్ట్ కిందకు వస్తాయి స్టేట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్లో ఓన్లీ స్టేట్స్ అంటే ప్రావిన్సెస్ మాత్రమే చట్టాలు సవరణలు చేయగలవు అనేది మెన్షన్ చేశారనమాట సో తర్వాత కంకరెంట్ లిస్ట్ అని ఒకటి తయారు చేశారు అంటే యూనియన్ ఈ కంకరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్స్ అగ్రికల్చర్ వీటన్నిటి మీద సెంట్రల్ గవర్నమెంట్ చట్టాలు చేయొచ్చు సవరణలు చేయొచ్చు స్టేట్ గవర్నమెంటు చట్టాలు చేయొచ్చు సవరణలు చేయొచ్చు కానీ అల్టిమేట్గా ఎవరి చట్టం అప్హోల్డ్ అవుతుంది అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్హోల్డ్ అవుతుంది అన్నమాట ఈ కంకరెంట్ లిస్ట్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ చూస్తే ఒకవేళ కాంప్లిమెంటరీగా ఉంటే రెండు ఓకే రెండు చట్టాలు నడుపుకోవచ్చు అలా లేని పక్షంలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక చట్టము అప్హోల్డ్ అవుతుంది సో ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే మనకి ఒక స్ట్రాంగ్ సెంటర్ వైపు అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్ ఒక స్ట్రాంగ్ సెంటర్ వైపు మన కాన్స్టిట్యూషన్ను మొగ్గు చూపించారు అనే విషయాన్ని అర్థం అవ్వాలి అది ఫ్యాక్ట్ కూడా సో ఇంకా మేజర్ డిబేట్స్ జరిగినాయి అది దేని గురించి లాంగ్వేజ్ గురించి కొంతమంది చాలామంది వాదిచ్చినటువంటి ఒక వాదన ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ బ్రిటిషర్స్తో పాటు వచ్చింది కాబట్టి ఇక బ్రిటిషర్స్తో పాటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వదిలేసి పంపించేసేయాలి మనము హిందీ లాంగ్వేజ్ని టేక్ ఓవర్ చేయాలి ఇండియా యొక్క నేషనల్ లాంగ్వేజ్ హిందీ టేక్ ఓవర్ చేయాలి అనేది కొంతమంది ఒపీనియన్ అనమాట కానీ మన సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నాన్ హిందీ స్పీకింగ్ పీపుల్ మనకు తెలుసు కదా ఆరియన్స్ డ్రెవిడియన్స్ డివైడ్ ఉంది సో ఈ డ్రెవిడియన్ లాంగ్వేజెస్ అంటే సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు కా అక్కడ అడ్డేశారనమాట సో హిందీ పెడతారు కరెక్టే నార్త్ వరకు మాట్లాడతారు హిందీ నార్త్ వరకు వ్యవహారిక భాషలో ఉంటుంది కానీ సౌత్ ఇండియాలో మలయాళము తమిళ్ తెలుగు కన్నడ మరాఠీ ఈ భాషలు మా ఒరియా ఈ భాషలు మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళెవరు హిందీ మాట్లాడరు కదా సో ఇప్పుడు మీరు హిందీ ఇంపోజ్ చేస్తున్నట్టు అవుతుంది కదా ఇలాగ ఈ విధంగా మీరు హిందీ ఇంపోజ్ చేస్తూ ఉంటే లాంగ్వేజ్ పరమైనటువంటి డైవర్సిటీ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే లాంగ్వేజ్లో పరమైన భాషపరమైనటువంటి భిన్నత్వాన్ని మీరు గౌరవించట్లేదనే కదా అనే ఒక ఆర్గ్యుమెంట్ వీళ్ళు లేపబట్టారు అనమాట సో ఇక్కడ బై ఫైనల్ కాంప్రమైజ్ ఏమని తేల్చారు అని అంటే వైల్ హిందీ వుడ్ బీ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా అందుకనే మీరు గుర్తుపెట్టుకోండి మనకి నేషనల్ లాంగ్వేజ్ లేదు హిందీ ఈజ్ అన్ అఫీషియల్ లాంగ్వేజ్ ఎలాంగ్ విత్ ఇంగ్లీష్ అనమాట సో హిందీ అఫీషియల్ లాంగ్వేజ్గా ఉంటుంది అదేవిధంగా కొన్ని కోర్ట్ ట్రాన్సాక్షన్స్ సర్వీసెస్ స్టేట్స్ మధ్యలో కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంగ్లీష్లో చేసుకోవచ్చు అనేది ఫైనల్లీ ఒక కంక్లూజన్కి వచ్చారనమాట సో ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్ అంతట్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇది జగమెరిగిన సత్యం చెప్పవసరం లేదు ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మన కాన్స్టిట్యూషన్ ఫ్రేమింగ్లో చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయమే అనమాట సో ఈయన ఈయన మెన్షన్ చేసిన విషయాలు ఏంటంటే పొలిటికల్ డెమోక్రసీ వస్తుంది అంటే పొలిటికల్ డెమోక్రసీ అని అంటే రాజకీయ పరంగా ఇప్పుడు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని పెట్టాము ఈ విధంగా ఓటింగ్ ద్వారా ప్రజలందరూ మన పొలిటికల్ సిస్టంలో మన ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం అవుతారు ఓకే ఆ తర్వాత ఇప్పుడు మనకి ఇంకా పొలిటికల్ డెమోక్రసీలో పీపుల్స్ పార్టిసిపేషన్ ఎక్కువైంది పిఐఎల్స్ ద్వారా లేకపోతే ఎన్జిఓస్ ద్వారా అన్ని విధాలుగా మనకి ఎక్కువ డెవలప్ అవుతూ వచ్చింది కానీ పొలిటికల్ డెమోక్రసీ మనము సా సాధించినంత మాత్రాన సరిపోదు మనము ఇంకా ఏం సాధించాలి ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అంటే ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ అని జనరల్ ప్రభా ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ఏంటి మనకు అందరికీ తెలిసింది కదా వాట్ ఈస్ డెమోక్రసీ అందరికీ అన్ని వనరులు అందుబాటులోకి రావాలి అందరికీ సమానంగా ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ తీసుకోవాలి సామాజిక పరంగా అందరూ సమానంగా ట్రీట్ చేయబడాలి అందరికీ సమాన హక్కులు ఉండాలి సమానమైనటువంటి ప్రివిలేజెస్ ఉండాలి ఇవన్నీ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అనమాట సో ఇట్స్ ఇంపార్టెంట్ టు అచీవ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అలాంగ్ విత్ పొలిటికల్ డెమోక్రసీ అని చెప్పి మనకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు తెలిచారనమాట ఆయన చెప్పింది ఏంటంటే రైట్ టు ఓట్ ఒక్కటి ఇచ్చినంత మాత్రాన సమాజంలో ఉన్నటువంటి అసమానతలు ఇప్పుడు ఒక మీకు రైట్ టు హ రైట్ టు ఓటు హక్కు ఇచ్చారండి అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు వెళ్ళి ఓటు వేసినప్పుడు మీకు ఆ పర్టికులర్ హ అందరికీ సమానంగా ఉంటుంది ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాల్లో సమాజంలో హైయర్ క్యాస్ట్ లోవర్ కాస్ట్ ఆ డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటుంది కదా మళ్ళీ సమాన హైయర్ తోడు లోవర్ కాస్ట్ ట్రీట్మెంట్ ఉంటూనే ఉంటుంది తర్వాత రిచ్ పూర్ మధ్యలో డిఫరెన్స్ ఉంటుంది ఓటేస్ వస్తారు కానీ ఈ డిఫరెన్సెస్ పోవట్లేదు కదా సో ఈ డిఫరెన్సెస్ కూడా రిచ్ పూర్ డిఫరెన్స్ పోవాలి అప్పర్ కాస్ట్ లోవర్ కాస్ట్ డిఫరెన్స్ కూడా పోవాలి అని అంటే మనకి సోషల్ డెమోక్రసీ అవసరం అంటే సామాజిక పరమైనటువంటి ప్రజాస్వామ్యము సామాజిక పరమైనటువంటి సమానత్వాలు తీసుకురావాలి అనేది ఆయన మెన్షన్ చేసినటువంటి డిస్కషన్ అనమాట సో ఆయన ఇంకో విషయం ఏం తెలి తెలిపారు అని అంటే మనము ఒక కొత్త లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్లోకి వెళ్తున్నాము అనేది ఆయన ఆయన ఏమన్నాడంటే ఇక ముందు ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ తీసేయాలన్నప్పుడు కాంట్రడిక్షన్స్ వస్తాయి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ డిసగ్రిమెంట్ వస్తుంది ఇట్లాంటి అన్నీ వస్తూ ఉంటాయి సో ఇందులో కూడా మనము ఏ విధంగా ట్యాకిల్ చేయగలము ట్యాకిల్ చేయాలి అనేది ఆయన లేవటువంటి ఒక క్వశ్చన్ అనమాట పాలిటి ఇన్ పాలిటిక్స్ వీ విల్ హ్యావ్ ఈక్వాలిటీ మనకి రాజకీయ పరంగా ఈక్వాలిటీ ఉంటుంది అందరికీ సమానమైనటువంటి ఓటు హక్కు ఉంటుంది ఎవరైనా ఎలక్షన్స్ కంటెస్ట్ చేయొచ్చు కొన్ని వెనుకబడిన వర్గాలు ఎదగాలి కాబట్టి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేశారు ఆ విషయంలో ఈక్వాలిటీ ఉంటుంది కానీ సోషల్ అండ్ ఎకనామిక్ లైఫ్లో ఇన్ఈక్వాలిటీస్ ఉంటూనే ఉంటాయి దాన్ని అధిగమించడమే ఒక స్వతంత్ర దేశంగా మన ముందున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఒక సవాలు అనేది మనకు అక్కడ మెన్షన్ చేశారు సో పాలిటిక్స్లో చూసుకున్నట్టయితే అదే ఇందాక నేను చెప్పాను కదా ఓట్ ఒక ఓటు ఒక మనిషికి ఒక ఓటు ఒక వాల్యూ అనమాట సో ఒక ఓటు ఒక మనిషి ఒక ఓటు ఒక వాల్యూ కానీ ఎకనామిక్ సిచ్యువేషన్లో కూడా అలాగా రావాలి అలాగా అప్పుడు పరిస్థితులు లేవు ఇంక ఇవాళ పరిస్థితులు కూడా అలా లేవులేండి ఎవరైతే ధన ధనికులు ఉన్నారో వాళ్ళు అధిక ధనికులు అయిపోతున్నారు పేదవాళ్ళు దారిద్ర్యంలోకి వెళ్ళిపోతున్నారు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు రిపోర్ట్స్ ఇచ్చినాయి అది కూడా మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడికి సో ఎకనామిక్ స్టే స్ట్రక్చరులో అండ్ సోషల్ స్ట్రక్చర్లో చేంజెస్ రావాలి అనేది సో హౌ ఆర్ స్టేట్స్ టు బీ ఫార్మ్డ్ సో నెక్స్ట్ మేజర్ థింగ్ ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా లింగ్విస్టిక్ పరంగా అనేక రకమైనటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయి తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉన్నాయి సో ఈ కొత్తగా ఫామ్ అయ్యేటువంటి స్టేట్స్ స్టేట్స్కి పవర్స్ ఇచ్చారో అని మనం పైన చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ స్కెడ్యూల్స్లో ఈ యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంకరెంట్ లిస్ట్ అండ్ రెసిడ్యూరీ లిస్ట్ ఏ స్కెడ్యూల్లో ఉంటాయో మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి నాకు సో ఈ స్టేట్స్ ఏ విధంగా డివైడ్ అయి చేశారు అనేది చూద్దాం కొంచెం చరిత్ర ఆలోచిస్తే నైన్టీన్ ట్వంటీలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెయిన్ పార్టీ ఉంది ఫ్రీడమ్ స్ట్రగుల్గా ఉండిందనమాట సో వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ ఏంటంటే ఒక కంట్రీ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మేజర్ లింగ్వస్టిక్ గ్రూప్ మేజర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఎవరున్నారో ఒక మేజర్ లాంగ్వేజ్ మాట్లాడే ఒకళ్ళందరికీ ఒక మేజర్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళందరికీ ఒక స్టేట్ ఇస్తాము అని వాళ్ళు అప్పుడు ప్రామిస్ చేశారు కానీ ఇండిపెండెన్స్ తర్వాత అది కుదరలేదు సో వాళ్ళు అక్కడ అది వాళ్ళ వాళ్ళు చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయారు కానీ అది ఎందుకు అనడానికి రీజన్ ఏంటంటే అప్పటికే రిలీజియన్ బేసిస్ మీద డివైడ్ అయిపోయి పాకిస్తాన్ వెళ్ళిపోయింది పాకిస్తాన్తో పాటు మంచి సారవంతమైన భూములు కూడా వెళ్ళిపోయాయని మేజర్ ఆర్గ్యుమెంట్ ఉండింది ఇప్పుడు లాంగ్వేజ్ బేసిస్ మీద కూడా ఇట్లా సపరేట్ స్టేట్స్ మనం డివైడ్ చేయడం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ లాంగ్వేజ్ బేసిస్ మీద సపరేట్ అయిపోరు అనేది అనే గ్యారంటీ ఏంటి అనే ఒక దీని మీద లాంగ్వేజ్ బేసిస్ మీద సపరేట్ స్టేట్ ఫామ్ చేయడానికి ఒప్పుకోలేదన్నమాట సో చెప్పే కదా హిందూ ముస్లిం క కమ్యూనల్ రైట్స్ ఈ కమ్యూనల్ గొడవలు ఎంతటి కదా మన పార్టీషన్ టైంలో అత్యంత హింసాత్మకమైనటువంటి పరిస్థితులు మనం చూడాల్సి వచ్చిందనమాట సో ఇలాంటి డిఫరెన్స్ లాంగ్వేజ్ కూడా క్రియేట్ చేయకూడదు అని భావించి నెహ్రూ గారు వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ లింగువిస్టిక్ స్టేట్స్ అంటే భాష బేసిస్ మీద ఒక సపరేట్ స్టేట్ క్రియేట్ చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారనమాట సో ఇప్పుడు మనకి ఈ సపరేట్ స్టేట్ డిస్కషన్ వచ్చేటప్పటికి సపరేట్ స్టేట్స్ చేయాలి అనేది ఒకటి ఇంపార్టెంట్ టాస్కే కానీ మేజర్గా అంతకంటే ముందున్నది ఏంటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఒక నేషన్గా ఒక జాతీయ భావాలతో ఒక జాతిగా మనము ఎదగాలి అనే దాన్ని గుర్తుంచుకొని అది చాలా ముఖ్యంగా భావించి ఆ బేసిస్ మీద స్టేట్స్ డివైడ్ చేయాలి అనేది అక్కడ మనకి మెన్షన్ చేశారు ఇంకేంటి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ప్రామిస్ మీద నిలబెట్టుకోలేకపోయారు ప్రామిస్ని సో బాగా డిసప్పాయింట్ అయ్యారనమాట ఎవరు కన్నడ మలయాళం మరాఠీ మాట్లాడే భాషలు వీళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు అదేవిధంగా మనకు తెలుగు మాట్లాడే వాళ్ళందరి విషయంలో తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి సపరేట్ స్టేట్ కావాలి అని చెప్పి ఎంత మనము అంటే ఎంత పెద్ద ఉద్యమం చేపెట్టామో పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో చూసింది అంటే మొట్టమొదటిగా ఆయన ఒక్కళ్ళే ఆమరణ నిరాహార దీక్షకి వెళ్ళి తెలుగు వాళ్ళకి సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి ఆయన నిరాహార దీక్ష చేసి ఏ విధంగా చేశాడో అందరికీ తెలిసిందే అనమాట సో ఈయన చేసినటువంటి ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అదే టైంలో బ్లాక్ ఫ్లాగ్స్ స్లోగన్స్ వీ వాంట్ ఆంధ్రా అనే ఒక నినాదము ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చేపట్టారు సో అంటే ఇంకా సస్ సస్సే ఒప్పుకునేదే లేదు ఖచ్చితంగా సపరేట్ ఆంధ్ర స్టేట్ కావాలి ఎందుకంటే తెలుగు భాష మాట్లాడే వాళ్ళ వంటి వాళ్ళ కల్చర్ని వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలంటే సపరేట్ స్టేట్ ఉండాలి అని చెప్పి ఆయన మెన్షన్ చేసి ఆయన చేసినటువంటి ఈ తీసుకున్నటువంటి ఆ డెసిషన్ పట్ల కూడా చాలామంది సపోర్ట్ చేశారనమాట ఆయన చనిపోయిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చాలా ఇంకా తీవ్ర రూపం దాచింది ఆయన చనిపోయిన తర్వాత మరింత జనాల్లోకి మరింత లోతుగా వెళ్ళిపోయింది అనమాట ఈ సపరేట్ ఆంధ్ర మూమెంట్ అనమాట ఆ విధంగా ఈ మూమెంట్కి అడ్డుకట్ట వేయలేక అప్పుడు ఉన్నటువంటి మన గవర్నమెంట్ ఫామ్ అయింది కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఈ డిమాండ్ని ఒప్పుకొని ఆంధ్ర స్టేట్గా క్రియేట్ చేసింది అనమాట ఆ తర్వాత మనకి హైదరాబాద్ స్టేటు కలిసి ఆంధ్రప్రదేశ్ అయింది అది వేరే అనమాట సో బేసిక్గా ఇక్కడ ఏమైపోయింది ఆంధ్ర వాళ్ళు పోరాటం చేసి లింగువిస్టిక్ బేసిస్ మీద తెలుగు వాళ్ళకి ఒక స్టేట్ సంపాదించుకోగలిగారు సో మిగిలిన భాషలు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఆ పర్టికులర్ ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా సో అప్పుడు ఏం చేశారంటే ఒక కమిటీని ఒక కమిషన్ని అపాయింట్ చేశారు ఏంటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ని అపాయింట్ చేసి వీళ్ళకి రెండు టాస్క్లు ఇచ్చారనమాట ఒకటి స్టేట్ బౌండరీస్ ఏ విధంగా డివైడ్ ప్రావిన్షియల్ బౌండరీస్ అంటే స్టేట్ బౌండరీస్ ఏ విధంగా డివైడ్ చేయాలి తర్వాత డిస్ట్రిక్ట్లో డిస్ట్రిక్ట్స్ ఏ విధంగా రీడ్రా చేయాలి అనేది వాళ్ళకు ఉన్నటువంటి టాస్క్ అనమాట సో వాళ్ళకున్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ ప్రావిన్షియల్ బౌండరీస్ డివైడ్ చేసి చేసే క్రమంలో ఈ పర్టికులర్ ఈ భాష మాట్లాడే వాళ్ళందరికీ ఎవరికి ఎంత స్టేట్ వెళ్తుంది ఎవరికి ఎంత స్టేట్ ఆ బౌండరీస్ డిసైడ్ చేయమన్నారు అనమాట సో నెక్స్ట్ ఏంటంటే లార్జ్ హిందీ స్పీకింగ్ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో నార్త్ ఇండియాలో అవి కూడా వేరు వేరు స్టేట్స్గా డివైడ్ అయిపోయినాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీలో బైలింగ్వల్ స్టేట్ బాంబే ప్రెసిడెన్సీ అంతా కలిపి ఉండేది వాళ్ళు మరాఠీ మాట్లాడే వాళ్ళకి మహారాష్ట్ర గుజరాతీ మాట్లాడే వాళ్ళకి గుజరాత్ సో బేసిక్గా చెప్పాలంటే పొట్టి శ్రీరాములు గారు తెలుగు వాళ్ళకి సపరేట్ రాష్ట్రం కావాలన్న ఉద్యమము అం దేశమంతా అది పాసిబుల్ అని భావించి ప్రతి ఒక్కళ్ళు అట్లా లాంగ్వేజ్ పరంగా స్టేట్ కోరుకున్నారనమాట ఆ తర్వాత పంజాబ్ హర్యానా డివైడ్ అయినాయి అనమాట ఏ విధంగా పంజాబ్ మాట్లాడి పంజాబీ మాట్లాడే వాళ్ళందరికీ పంజాబ్ హర్యాన్వి మాట్లాడే వాళ్ళకి హర్యాన్వి అనమాట సో ఇక్కడ ఈ మ్యాప్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఏంటి అని అంటే ఈ పింక్గా ఉండేవన్నీ ప్రిన్స్లీ స్టేట్స్ స్వతంత్ర రాజ్యాలు నవాబ్స్ మహారాజాస్ పరిపాలిస్తున్న టైం అనమాట ఈ బేయిష్ కలర్లో ఉంది కదా బ్రౌన్ కలర్లో ఈ కలర్లో ఉండేవన్నీ ఏంటి అని అంటే బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నటువంటి అన్నమాట సో ఈ ప్రాంతాలన్నింటిలోకి ఈ ప్రిన్స్లీ స్టేట్స్ కూడా కలుపుకోవాలి అది కూడా మనకు మేజర్ టాస్క్ అప్పుడు ఆ తర్వాత ఏంటంటే కొంతమందిని కొంతమంది డైరెక్ట్గా ఒప్పేసుకొని ఇచ్చేశారు తర్వాత ఇంకొంతమందికి ఫోర్స్ఫుల్గా తీసుకోవాల్సి వచ్చింది ఎగ్జాంపుల్ హైదరాబాద్ స్టేట్ అనమాట ఆర్మీని డిప్లాయ్ చేసి సో అప్పుడున్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ ఇవి ఇప్పుడు ఫస్ట్ నవంబర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ టైంకి అప్పటికి స్టిల్ ఫంక్షనింగ్లో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్ సో మెల్లమెల్లగా అవన్నీ కలుపుకున్న తర్వాత రీడ్రా చేసిన తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఇండియన్ స్టేట్స్ ఈ విధంగా ఫామ్ అయినాయి సో మనకి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ వచ్చింది కానీ ఈ విధంగా మోస్ట్లీ లాంగ్వేజ్ బేసిస్ మీద డివైడ్ అయినాయి ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ కూడా సో అందుకని ఇక్కడ సరిగ్గా డివైడ్ చేయలేదని చెప్తూ ఉంటారు ఈ ప్రాంతంలో మహారాష్ట్ర సారీ కర్ణా ఇక్కడ కర్ణాటకలో నార్థన్ కర్ణాటకలో కొన్ని డిస్ట్రిక్ట్స్ మహారాష్ట్ర మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు మహారాష్ట్ర వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట సో ఈ బార్డర్ ఇష్యూస్ ఎప్పటికీ పోవు జరుగుతూనే అన్న విషయం మనకు తెలిసిందే సో ద బ్రిడ్జ్ ఆన్ యో మహానది రివర్ సో డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయిపోయింది ఎందుకు అని అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా మాన్సూన్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళం కంప్లీట్గా మాన్సూన్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి మన ప్రొడక్టివిటీ పెరగట్ల పెరుగుతున్న పాపులేషన్ యొక్క ఆహార నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ నీడ్స్ అవి సర్వ్ చేయాలన్నమాట సో మాన్సూన్స్ మీద డిపెండ్ అయితే సరిపోవట్లేదు సో డ్యామ్స్ వాటర్ సోర్సెస్ ఆల్టర్నేటివ్ వాటర్ సోర్సెస్ చూసుకోవాల్సి వచ్చి డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేశారు తర్వాత బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేశారు సో ఇదంతా పార్ట్ ఆఫ్ ప్లానింగ్ ఫర్ డెవలప్మెంట్ అనమాట సో ప్లానింగ్ ఫర్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్లానింగ్ ఎట్లా జరిగిందో మనం ఇప్పుడు చూద్దాం ప్లానింగ్ ఫర్ డెవలప్మెంట్ ఇది ఎట్లా జరిగింది అని అంటే ఇండియన్స్ని ఇండియాని మన దారిద్ర్యం నుంచి బయట తీసుకురావాలి అని అంటే మోడర్న్ టెక్నాలజిక్ టెక్నికల్ అంటే సాంకేతిక పరమైనటువంటి పారిశ్రామిక పరమైనటువంటి భారతదేశాన్ని మనము చేరుకోవాలి అంటే మనము ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలనే విషయాన్ని వాళ్ళు గుర్తించారనమాట సో బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి పవర్టీ నుంచి బయటకు తీసుకురావాలి సాంకేతిక ఆధునిక సాంకేతిక పరమైనటువంటి మేజర్ అదే మేజర్ టెక్నిక్ టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ బేస్ ఇది క్రియేట్ చేయాలి ఇండియాలో అని అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారో చూద్దాం అనమాట సో ప్లానింగ్ కమిషన్ని అప్పుడు నియమించారు ప్లానింగ్ కమిషన్ నియమించారు ఎందుకు అని అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి డిజైన్ అండ్ పాలసీస్ని తయారు చేసి దాన్ని అమలు పరచడం కోసము ప్లానింగ్ కమిషన్ని నియమించారు అప్పుడు సో అది ఎప్ప చాలా మన మన రీసెంట్ దాకా కూడా ఉంది ఇప్పుడు అది పోయిన తర్వాత నీతి ఆయోగ్ వచ్చింది సో ఈ పర్టికులర్ ప్లానింగ్ కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు ఒక బ్రాడ్ అగ్రిమెంట్ ఏంటి అంటే అందరూ కలిసి ఒప్పుకున్న విషయం ఏంటంటే మన ఇండియన్ ఆర్థిక వ్యవస్థ ఒక మిక్స్డ్ ఎకానమీగా ఉండిపోతుంది అని అనమాట సో మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటంటే బోత్ స్టేట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ వుడ్ ప్లే ఇంపార్టెంట్ అండ్ కాంప్లిమెంటరీ రోల్స్ ఇన్ ఇంక్రీజింగ్ ప్రొడక్షన్ అంటే గవర్నమెంట్ సెక్టర్లో కొన్ని ఇండస్ట్రీస్ పెడతారు ప్రైవేట్ సెక్టర్ కొన్ని ఇండస్ట్రీస్ పెడతారు తర్వాత గవర్నమెంట్ సెక్టరు కొన్ని సర్వీసెస్ టేక్ ఓవర్ చేస్తుంది ప్రైవేట్ సెక్టర్ కూడా కొన్ని సే సెక్టర్స్ టేక్ ఓవర్ చేస్తుంది సో రెండు కలిసికట్టుగా కాంపిటేటివ్గా కాంప్లిమెంటరీగా మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి మనకి లేదా జాబ్స్ క్రియేట్ చేయాలి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో రెండు స్టేట్ అంటే గవర్నమెంట్ అనమాట ఇక్కడ గవర్నమెంట్ ఎంటిటీని స్టేట్ అంటూ ఉంటాము స్టేట్ అండ్ ప్రైవేట్ సెక్టర్ ఈక్వల్ పార్టిసిపేట్ చేయాలి అనేది అంటే జాబ్ క్రియేషన్స్లో కూడా పార్టిసిపే అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలనేది అందరూ అగ్రి చేసిన విషయం అనమాట కానీ కొన్ని ఇండస్ట్రీస్ మాత్రము స్టేట్ ఇనిషియేట్ చేయాలి అంటే గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ మెషినరీ ఎవరైనా గవర్నమెంట్ ఇనిషియేట్ చేయాలి బై విచ్ అంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే ఓ బ్యాలెన్స్ బిట్వీన్ డిఫరెంట్ రీజియన్స్ అండ్ స్టేట్స్ సో ఇప్పుడు సపోజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనే అనుకోండి ప్రైవేట్ వాళ్ళకి ఏంటి అంటే ఎంత కాదన్నా కొంచెం ప్రాఫిట్ మోటివ్ ఉంటుంది లాభం చేకూర్చుకోవాలని సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గించుకొని లాభం ఎక్కువ వచ్చే లొకేషన్స్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ మనకి మనం అచీవ్ చేయాల్సింది అది కాదు మనకి భారతదేశం అంతా ఈక్వల్గా డెవలప్ అవ్వాలి ఇండియా మొత్తము ఈక్వల్ డెవలప్మెంట్ ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటి అన్ని ప్రాంతాల్లో అన్ని ప్రదేశాల్లో ఇండస్ట్రీస్ రావాలి అంటే అక్కడ సూట్ అయిన ఇండస్ట్రీస్ రావాలి అందరూ డెవలప్మెంట్లో భాగం అవ్వాలి మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఎకనామిక్ అండ్ సోషల్ డెమోక్రసీ అని చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు మన ఎకనామిక్ డెమోక్రసీ అందరికీ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క ఫ్రూట్స్ చూడాలి అని అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే లిమిట్ అయితే సరిపోదు అన్ని ప్రాంతాల్లో డెవలప్మెంట్ ఉండాలి అని అంటే ప్రాఫిట్ రాకపోయినా కానీ ఆ రీజియన్ యొక్క డెవలప్మెంట్కి కృషి చేసేది స్టేటే గవర్నమెంట్ చేస్తుంది గవర్నమెంట్కి ఆ క ఆ రైట్ ఉంది ఆ బాధ్యత కూడా ఉందన్నమాట సో అందుకోసమని బ్యాలెన్స్ డెవలప్మెంట్ అన్ని రీజియన్స్లో ఉండడం కోసము ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేది ప్లానింగ్ కమిషన్ డిసైడ్ చేస్తుంది అని చెప్పి అప్పుడు ప్లానింగ్ కమిషన్ చెప్పారు సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ని ఫార్ములేట్ చేశారనమాట సో ఈ సెకండ్ ఫైవ్ ఇయర్ ప్లాన్ని ఫార్ములేట్ చేశారు చేసినప్పుడు ఏంటి అని అంటే ఫోకస్ స్ట్రాంగ్లీ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా స్టీల్ ఇండస్ట్రీస్ తర్వాత బిల్డింగ్ మన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో డ్యామ్స్ కట్టడం ఇలాంటి వాటన్నిటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు సో మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఉంటాయి కదా ఫైవ్ ఇయర్ ప్లాన్స్ ఎంతవరకు ఉన్నాయో ఆ ప్రతి ఫైవ్ ఇయర్ ప్లాన్కి ఒక థీమ్ ఉంటుంది ఆ థీమ్స్ తెలుసుకోండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట మన ఎకనామిక్ డెవలప్మెంట్ ఎట్లా జరిగిందో తెలుస్తుంది ఆన్సర్ రైటింగ్లో కూడా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట సో ఈ ఫోకస్ అంతా హెవీ ఇండస్ట్రీస్ మీద ఉండేటప్పటికీ సో అండ్ ఎవరు రెగ్యులేట్ చేశారు ఇది ఎక్కువ స్టేట్ రె రెగ్యులేట్ చేశారనమాట స్టేట్ రెగ్యులేషన్ ఎక్కువ ఉండేదనమాట స్టేట్ రెగ్యులేషన్ ఎందుకు ఎక్కువ ఉండేది అని అంటే వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఎకనామిక్ పాలసీ ఏదైతే ఉందో ఆ ఎకనామిక్ పాలసీని యూజువల్ ఏంటంటే ఏదైనా పాలసీ వస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టార్గెట్ ఉంటుందన్నమాట సో ఆ పర్టికులర్ ఎకనామిక్ పాలసీని రీచ్ అవ్వాలి అని అంటే స్టేట్ రెగ్యులేట్ చేసుకుంటా గైడ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్కి చాలామంది సపోర్టర్స్ ఉన్నారనమాట అదేవిధంగా కొంతమంది విమర్శకులు కూడా ఉన్నారు వాళ్ళ విమర్శలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం సో ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి నెహ్రూ గారు చెప్పింది ఇది చదవండి మీకు తెలుస్తుంది ఇంకా క్లియర్గా కొంతమంది ఏం చెప్పారంటే ఇన్ అడిక్వేట్ ఎంఫసిస్ ఆన్ అగ్రికల్చర్ అది నిజమే ఇప్పుడు మనం చూస్తే ఫోకస్ ఎక్కువ దేని మీద ఉంది పెద్ద పెద్ద లార్జ్ ఇండస్ట్రీస్ లైక్ స్టీల్ ఇండస్ట్రీ కన్స్ట్రక్షన్లో డ్యామ్స్ అండ్ బ్రిడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి సో అగ్రికల్చర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అగ్రికల్చర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు అదేవిధంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువ కాన్ కాన్సన్ట్రేట్ చేయలేదు నెగ్లెక్ట్ చేశారనమాట సో దీన్ని బట్టి ఇంకొక విషయాన్ని వాళ్ళు చెప్పింది ఏంటంటే మనము ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇండస్ట్రీస్ని తీసుకొస్తున్నాము బ్రిడ్జెస్ కడుతున్నాం బాగానే ఉంది కాకపోతే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అంటే పర్యావరణ విషయంలో అది మనకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉండబోతుందో మనము కన్సిడర్ చేయట్లేదు సో అగ్రికల్చర్ని ప్రైమరీ ఎడ్యుకేషన్ని అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్ని సరిగ్గా మనము అర్థం చేసుకోకుండా ఎకనామిక్ పాలసీస్ తీసుకొస్తున్నామని చెప్పి విమర్శించిన వాళ్ళు లేకపోలేదన్నమాట సో వాళ్ళు ఏమన్నారు అని అంటే మనము నేచర్ బ్యాలెన్స్ని కూడా మన డెవలప్మెంట్ ఇష్యూస్లోకి డెవలప్మెంట్ పాలసీలో కన్సిడర్ చేసుకొని మనము చేయాలి ఎందుకు అనంటే ఫ్యూచర్ అంత ఫ్యూచర్లో మనము ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకోకుండా అని చెప్పేసి వాళ్ళు అన్నారు సో అది ఒక ఆర్గ్యుమెంట్ మన డెవలప్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంది ఏంటి అనేది సో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండియన్ ఫారెన్ పాలసీ మీరు ఎప్పుడన్నా చూసినట్టయితే మరి ముఖ్యంగా మోడర్న్ ఇండియా చదివేటప్పుడు ఇండియన్ ఫారెన్ పాలసీ చాలా ఇంపార్టెంట్ వన్ రీజన్ నెంబర్ వన్ ఏంటి అంటే అప్పుడు మనకి నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో సెకండ్ వార్ అయిపోయిన తర్వాత అప్పటికే మనకి ఇండియాని బ్రిటిషర్స్ ఎట్లా పరిపాలించారో స్పెయిన్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళు వేరువేరు ప్రాంతాలని పరిపాలిస్తున్నారు ప్రపంచంలో సౌత్ అమెరికాలో ఎక్కువ స్పానిష్ ఉండేవాళ్ళు ఇండోనేషియా మలేషియాలో యూరోపియన్స్ ఎట్లా పరిపాలిస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్ళ ఈ కంట్రీస్ అన్నిటికీ దగ్గర దగ్గరగా యాభై కంట్రీస్కి ఆ నాలుగైదు సంవత్సరాలలో స్వతంత్రం వచ్చింది సో ఆబ్వియస్లీ మనము మన దేశంలో ఉన్నాము అని అంటే మన నైబర్స్ని మన పక్క మన నైబర్స్ని పక్క కంట్రీస్ని నెగ్లెక్ట్ చేయలేము కదా సో దానికి తోడు అప్పుడే గ్లోబలైజేషన్ మెల్లమెల్లగా పుంజుకు స్టార్ట్ అయింది కంప్లీట్గా లేదు కానీ స్టార్ట్ అయింది సో ఆ పరిస్థితుల్లో మన ఫారెన్ కంట్రీస్తో మనకున్న రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట అదే టైంలో కోల్డ్ వార్ కూడా స్టార్ట్ అయింది అప్పుడు రష్యా ఒక బ్లాక్ యుఎస్ఎస్ఆర్ ఒక బ్లాక్ యుఎస్ఏ ఒక బ్లాక్గా కోల్డ్ వార్ స్టార్ట్ అయింది ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తే మంచిదని అప్పుడు పెద్ద డిస్కషన్ అనమాట ఫారెన్ పాలసీలో కానీ మనము నాన్న లైన్ మూమెంట్ స్టార్ట్ చేసి మనం సపరేట్గా వెళ్ళిపోయాము సో ఇక్కడ అర్థమవలసింది ఏంటంటే ఫారెన్ పాలసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే గ్లోబలైజేషన్ పరంగా అప్పటికే వరల్డ్ వార్స్ వల్ల గ్లోబల్ లెవెల్లో ప్రతి కంట్రీ యొక్క ఇంపార్టెన్స్ వరల్డ్ అఫైర్స్లో ఎంత ఇంపార్టెంటో అర్థమైందనమాట సో ఆ విధంగా మనకి మన ఫారెన్ పాలసీ ఎలా ఉండాలి అనేది అప్పుడు డిసైడ్ చేయాలనుకుని మనం నాన్ అలైన్ మూమెంట్ వైపు వెళ్ళాము విచ్ ఈస్ రియల్లీ అ గుడ్ స్టెప్ అనమాట ఇవాళ మనము అటు రష్యా రష్యా రిలేషన్స్ యుఎస్ రిలేషన్స్ బ్యాలెన్స్డ్గా పాటించడానికి అప్పుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయమే చాలా ప్రాముఖ్యంగా మారిందనమాట ఇప్పుడు అందుకనే మనం మనము మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏ ఒక కంట్రీకి ఏ ఒక్క బ్లాక్కి ఏ ఒక్క కంట్రీకి సపోర్ట్గా వెళ్ళము కానీ బ్యాలెన్స్ చేస్తాము సో టూ థౌజండ్ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ టైంకి ఇండియాకి స్వతంత్రం వచ్చి అరవై సంవత్సరాలు సిక్స్టీ ఇయర్స్ అయిందనమాట సో సరే ఇప్పుడు చూసుకుందాం అప్పుడు విషయం కాదు కానీ ఇప్పుడు దగ్గరగా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ త్రీ సెవెంటీ త్రీ ఇయర్స్ సెవెంటీ టూ ఇయర్స్ మనము ఇండిపెండెన్స్ అయిందనమాట సో ఇందులో మనం ఏం సాధించాము మనము ఇండిపెండెన్స్ టైంలో మనకు ఉన్నటువంటి ఆశయాలు మనము రీచ్ అవ్వాల్సినటువంటి గోల్స్ రీచ్ అయ్యామా లేదా అయితే ఎలా సాధి అయ్యాము అవ్వకపోతే ఇంకా మనం ఎవ ఎలా వెళ్ళాల్సింది ఉందో చూద్దాం అనమాట ఎప్పుడైతే మనకి ఇండియా ఒక కంట్రీగా ఫామ్ అయ్యి ఇట్లా మనకు ఉన్నటువంటి డిఫరెన్సెస్ అన్నిటిని అధిగమించుకొని ఒక కంట్రీగా ఫామ్ అయినప్పుడు చాలామంది ఏమన్నారు అంటే ఇండియా ఎక్కువ కాలము ఒక కలిసి కంట్రీగా ఉండలేదు ఎందుకంటే కాస్ట్ డిఫరెన్సెస్ ఉన్నాయి రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయి లాంగ్వేజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి కల్చర్స్ అయితే కొన్ని వందల కల్చర్స్ ఉన్నాయి ఇంత డైవర్సిటీ ఉన్న కంట్రీ ప్రదేశంలో కలిసికట్టుగా ఉండలేరు మెల్లగా విచ్ఛిన్నం అయిపోతుంది లేదా హింసాత్మకమైనటువంటి ప్రదేశ పరిస్థితులు వస్తాయి అని అన్నారు లేకపోతే మిలిటరీ రూల్ వస్తుంది అని అన్నారు కానీ వాళ్ళందరినీ మనం తప్పుగా ప్రూవ్ చేసి మనకంటూ మనము ఒక కలిసికట్టుగా ఐక్యతతో ఒక దేశాన్ని మనం ఒక దేశంలో మనము జీవిస్తున్నాము ఒక ఫ్రీ కంట్రీలో మనము జీవిస్తున్నాం ఒక స్వతంత్ర పర స్వతంత్ర రాజ్యంలో మనం పరిపాలించి మన హక్కుల్ని మనకు ఉన్నాయి మన హక్కుల కోసం జుడిష్ కాపాడడం కోసం జుడిషియరీ ఉంది ఇంత ఇంత మంచి వ్యవస్థ ఉందన్నమాట మనకి సో ఇక్కడ మనం గర్వపడాల్సింది ఏ విషయంలో మనము ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ కూడా కలిసికట్టుగా ఉన్నామన్న ఒక విషయంలో మనము చాలా గర్వపడాల్సిన విషయము కానీ ఇన్ అది అది సాధించాము ఓకే కానీ ఇంకా మనం సాధించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని మనకు తెలుసుకోవాలి మనము కలిసికట్టుగా ఉన్నాము కరెక్టే కానీ లో లోపల మనకి ఇంకా డిఫరెన్సెస్ చాలా ఉంటానే ఉన్నాయి మీరు ఇప్పటికీ కూడా కొన్ని ఊర్లు వెళ్తే అక్కడ లోవర్ కాస్ట్ హైయర్ కాస్ట్ డిఫరెన్సెస్ ఉంటూనే ఉన్నాయి లోవర్ కాస్ట్ వాళ్ళకి కొన్ని వాటర్ రిసోర్సెస్కి యాక్సెస్ లేదు కొన్ని రోడ్స్ వాడడానికి లేదు పబ్లిక్ ప్లేసెస్ వాడడానికి లేదు టెంపుల్స్లోకి ఎంట్రీ లేదు రీసెంట్గా కేరళలో ఇలాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట కొంత ఒక కా ఒక లోవర్ కాస్ట్ వాళ్ళకి రీసెంట్గా వాళ్ళకి హెయిర్ కట్ చేసుకోవడానికి సలాన్ను రీసెంట్గా పెట్టారు సో అట్లాంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అదేవిధంగా అదే కాకుండా దళిత్ పట్ల హింస డిస్క్రి వివక్ష ఇంకా చూపి చూస్తూనే ఉన్నాము మనకు అనేక రకమైన న్యూస్ ఎవ్రీడే మనం చూస్తూనే ఉంటాం న్యూస్లో అదేవిధంగా టెంపుల్ యాక్సెస్ కొంతమందికి లేదు పబ్లిక్ యాక్సెస్ లేదు కొంతమందికి ఇవన్నీ ఇవన్నిటికి మించి మనది సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటూ ఉంటాము సెక్యులర్ కంట్రీ అయినప్పటికీ కూడా కమ్యూనల్ క్లాషెస్ హిందూ ముస్లిము లేదా వేరు వేరు రిలీజియన్స్ రిలీజియన్స్ మధ్యలో ఉండేటువంటి క్లాషెస్ ఎప్పుడు ఉంటూనే అన్నమాట అది కాకుండా ఆర్థిక పరంగా చూసుకుంటే రిచ్ పీపుల్ మధ్యలో డిఫరెన్స్ పెరుగుతూనే ఉంది ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను సో రిచ్ పీపుల్ రిచ్ ఆర్ గెటింగ్ ఆర్ పూర ఆర్ గెటింగ్ ఆర్ అండ్ పావర్టీలోకి వెళ్ళిపోతున్నారు సో మనము బేసికలీ చెప్పాలి అని అంటే మనం ఎకనామిక్ డెవలప్మెంట్ యొక్క బెనిఫిట్స్ని పూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి అందించలేకపోయామన్న వాస్తవాన్ని అంగీకరించాలి ఇక్కడ అనమాట సో తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్కి వచ్చేస్తే ఏ రిచ్ పీపుల్ ఏవై ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ స్కూల్స్కి వాళ్ళ పిల్లల్ని పంపించుకోగలుగుతున్నారు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళి ఫారెన్ హాలిడేస్కి వెళ్తా వెళ్ళగలుగుతున్నారు కొంతమందికి రెక్కాడితే కానీ డొక్కాడదు సో పూట గడవ గడవలేని పరిస్థితి కొన్ని కొన్ని ఫ్యామిలీస్ కొన్ని పూటలు భోజనాలు మానే మానేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఉన్న పరిస్థితుల్లో పావర్టీ ఇంకా మన ఇండియాలో ఉండనే ఉండనే ఉన్నింది అన్న విషయాన్ని మనం అంగీకరించాలి ఇంకో విషయం ఏంటి హౌజింగ్ సో ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ట్వంటీ ట్వంటీ టూ వల్ల అందరికీ హౌసింగ్ హౌసింగ్ ఫర్ ఆల్ని చేపట్టారు కాబట్టి చేపట్టారు కదా సో ఇంకా ఇగో చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వస్తుంది అప్పటికి అప్పటికి మన మనము హౌసింగ్ విషయంలో ఇంకా రీచ్ అవ్వలేకపోయాము ఇది చూడండి ధారావి ఇందా చెప్పే కదా స్లమ్ సిటీలు ఉంటాయి అన్నమాట సో ఒక పక్క బాంబేలో హై రైజ్ బిల్డింగ్స్ లావిష్ హోటల్స్ ఏమంటారు కుర్చీలో కూర్చొని రిమోట్ కంట్రోల్ ద్వారా అన్నీ మేనేజ్ చేసుకునేటువంటి హౌసెస్ ఉన్నాయి ఇలాగా పక్కపక్కన ఇళ్లల్లో ఉండి ఎవరిళ్లల్లో వాళ్ళకి వాష్రూమ్ బాత్రూమ్ ఫెసిలిటీస్ లేని పరిస్థితులు అనమాట ధారావిలో సో ఇలాంటి పరిస్థితులు కూడా మనము చూస్తూనే ఉన్నామన్నమాట సో కాన్స్టిట్యూషన్ రికగ్నైజెస్ ఈక్వాలిటీ బిఫోర్ లా చట్టం ముందు అందరూ సమానమే చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుంది అనేది నిజమే కానీ రియల్ లైఫ్లో రోజువారి జీవితాల్లో నిజంగా అందరూ సమానంగా ఉన్నారా సామాజిక పరంగా అంటే కాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించకుండా రిలీజియస్ డిస్క్రిమినేషన్ చూపించకుండా లాంగ్వేజ్ డిస్క్రిమినేషన్ చూపించకుండా అందరూ బతుకుతున్నారా అనేది ఒక క్వశ్చన్ అనమాట మనం వేస్ మనం మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న సో రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మన కంట్రీ ఏదైతే ఉందో మనము గొప్ప సక్సెస్ భావించాము అనుకోవడానికి లేదు అలా అని చెప్పి పూర్తిగా ఫెయిల్ అయ్యాము అనుకోవడానికి లేదనమాట సో మనం కొంతవరకు కొంత దూరం వచ్చాము కానీ మనం రీచ్ అవ్వాల్సింది చాలా దూరం ఉంది మన రీచ్ అవ్వాల్సిన కోల్ చాలా దూరం ఉంది అన్న విషయాన్ని గ్రహించాలి సో ఇక్కడితో ఈ చాప్టర్ని కంప్లీట్ చేస్తున్నాను ఇది చదవండి ఇది ఈ శ్రీలంకలో జరిగినటువంటి పరిస్థితులు చదివితే మనకి అన్ని కమ్యూనిటీస్ని రికగ్నైజ్ చేయకుండా ఉంటే ఏ పరిస్థితులు వచ్చాయో మనకి ఇక్కడ అర్థమవుతుంది శ్రీలంకలో అదే పరిస్థితి జరిగిందనమాట సో ఇవన్నీ సాల్వ్ చేయండి ఆన్సర్ చేయండి అప్పటి వరకు మళ్ళీ ఇంకొక టెక్స్ట్ బుక్లో కలుద్దాము మా మంచిగా రివిజన్ చేసుకోండి Take care, stay safe.